శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రిక ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. కుకట్పల్లిలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఫ్రీ బస్సు అని పెట్టిండ్రు, ఇక ఫ్రీ బస్సులు ఏమేమైతుందో నాకంటే బాగా ఆడబిడ్డలు మీరే చెప్పాల. అందులోకెళ్ళి పాపం ఆ బస్సులెక్కే తందుకు డ్రైవర్ సీట్లకెళ్ళి ఎక్కుతుండ్రు, బస్సులకు కిటికీలకెళ్ళి ఎక్కుతుండ్రు, జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. మునొక దగ్గరనైతే ఆయనతో చెప్పులు తీసి కూడా కొట్టుకున్నారు. ఈ అవస్థ వచ్చింది ఇవాళ ఫ్రీ బస్సుతోని. ఈ అవస్థ ఒకవైపు, మరొక వైపు 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు మా కడుపు మీద దన్నింది పథకమని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇటేమో ఆడబిడ్డలు కోపానికి వస్తున్నారు, టికెట్లు కొనుక్కున్న మగవాళ్ళు కోపానికి వస్తున్నారు, మాకు సీట్లు దొరకలేవని బయట ఉన్న ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారంటే అనాలోచితంగా పథకాలు పెడితే, ఆగమాగం చేస్తే కార్యక్రమాలు ఎట్లుంటాయో ఒక ప్రణాళిక లేకుండా, ఒక ఆలోచన లేకుండా మంచి పథకమే ఫ్రీ బస్సు నేను కాదంటలేను. ఫ్రీ బస్సు మంచిదే, కానీ ఆడబిడ్డలకు కూసునేటందుకు జాగా కూడా ఉండాలి కదా. బస్సులు పెంచాలి, బస్సులు పెంచాలి, బస్సులు లేని ఊర్లకు బస్సులు పెట్టాలి, బ్రహ్మాండంగా నడిపించాలి, కొత్త బస్సులు పెట్టాలి, కండిషన్లు ఉన్న బస్సులు పెట్టాలి. 50 మంది ఎక్కే బస్సులో 150 మందిని ఎక్కించుడు, ఆగమాగం చేసుడు, ఒకళ్ళ మీద ఒకరు పడేటట్టు, ఒకళ్ళ మీద ఒకరు కొట్లాడుకునేటట్టు, ఇదేం దరిద్రమైన కథ, ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఇప్పుడే వార్త వచ్చింది, 16 ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికి 15 మంది ఈ అలర్ట్తో కలిపితే 16 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పథకం వచ్చిన తర్వాత. ఆటో డ్రైవర్లకు కూడా మీరు హామీ ఇచ్చినారు, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, సంక్షేమ బోర్డు పెడతామన్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, నెలకు 1000 రూపాయలు సరిపోదు, ఇవాళ వాళ్ళ కడుపు కొట్టింది, మీరు నెలకు 10,000 రూపాయలు ఇవ్వండి. రాష్ట్రంలోని 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను కూడా వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఆదుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, పెట్టండి, ఇంకా బస్సులు పెంచండి, బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించండి, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఒకరికి పెట్టి ఇంకొకరికి చేటు చేయడం మంచిది కాదు. ఆటో డ్రైవర్లు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఇవాళ వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు కొట్టడం కూడా మంచిది కాదు, ఆ ఉసురు కూడా ఊరికనే పోదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది, ఇవాళ ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా, ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరపున గొంతు విప్పడానికి, గట్టిగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీ ఎమ్మెల్యే గారైతే మీ మధ్యనే 24 గంటలు ఉండే కృష్ణారావు గారు మీకు అండగా ఉంటాడు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ సౌకర్యం మీకు రాకపోయినా, కుకట్పల్లి నియోజకవర్గంలో 1,10,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మొన్న, మీకు రావాల్సిన పెన్షన్ల గురించి కానీ, మీకు రావాల్సిన మహాలక్ష్మి లాంటి పథకం గురించి కానీ, ఇతర పథకాల గురించి, గృహజ్యోతి కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ, ఫ్రీ సిలిండర్ కానీ, 110,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ 110,000 మందిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, ఏ ఒక్కరికి కటింగ్ పెట్టే ప్రయత్నం చేసినా, మొత్తం కార్పొరేటర్లు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీతో పాటు ఉంటుంది, మీకోసం నిలబడుతుంది, మీకోసం కొట్లాడుతుంది, ప్రభుత్వంతో కొట్లాడి మీకు రావాల్సిన పథకాన్ని ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు. నెలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి వేస్తారు ప్రభుత్వం అని ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, ఇప్పటికీ ఆలస్యమైంది, మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రశ్నించాలి, నిలదీయాలి, ఇచ్చిన హామీలు నిలదీయ ఇయ్యకపోతే, అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లా పట్టాలి. కానీ 100 రోజులు ఆగుదాం, 100 రోజుల దాకా యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం. 100 రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే, అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం, ప్రజల తరపున ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ ఉంటది మీతో పాటు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కుట్టు మెషిన్లు కూడా బ్రహ్మాండంగా ఇచ్చి ఆడబిడ్డల మనసు గెలుచుకున్నందుకు మళ్ళొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ, జై తెలంగాణ.